ఎన్టీఆర్ రామ్ చరణ్ పరిస్థితి ఘోరంగా ఉంది రాజమహిళి చేతుల్లో పడిన తర్వాత ఎన్నేళ్ళు గ్యాప్ వచ్చినా భరించాలి ముందుగా అనుకున్న ప్రకారం త్రిబులార్ షూటింగ్ పూర్తయితే జూలై ముప్పైన సినిమా రిలీజ్ అయ్యేది రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతికి వెళ్ళడం ఇంతలోనే కరోనా రావడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో రాజమైళకే తెలియని పరిస్థితిలో త్రిబులార్ ఉంది ఎన్టీఆర్ సినిమా వచ్చి రెండేళ్లు దాటింది రెండు వేల పద్దెనిమిది దసరాలు అరవింద సమేత వీరరావతో వచ్చారు ఆర్ రిలీజ్ కోసం ఇంకెన్ని నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి గ్యాప్ విషయంలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కాస్త బెటర్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో వస్తే రామ్ చరణ్ రెండు వేల పంతొమ్మిదిలో వినయ విదధరామ్తో వచ్చాడు ఆర్ తప్ప మరో సినిమా చేయడం లేదు మరి త్రిబులార్ ముహూర్తం ఎప్పుడో కానీ ఈ స్టార్స్కు మాత్రం గ్యాప్ బాగా పెరిగిపోతుంది నా పేరు సూర్యం నా అల్లుడు ఇండియా అడ్జస్ట్ గ్యాప్ తీసుకున్న బన్నీ అలా వైకుంఠపురంతో వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు ఆ తర్వాత నటించాల్సిన పుష్ప మూవీని కరోనా అడ్డుకుంటుంది ఈ మధ్యలోనే రెగ్యులర్ షూటింగ్లోకి వెళ్ళిన పుష్ప ఏ సీజన్లో వస్తుందో గ్యారంటీ లేకపోయినా రెండు వేల ఇరవై ఒకటిలో వస్తుందన్నారు ఇక సీనియర్ హీరోలు కూడా గ్యాప్లో పడిపోయారు చిరంజీవి సైరా రిలీజ్ అయి ఏడాది దాటింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆచార్య రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున కూడా దాదాపు రెండేళ్ల తర్వాత కనిపించారు హీరోలకు ప్లాప్లు వస్తే హిట్ కథ కోసం గ్యాప్ తీసుకుంటారు కానీ ప్రస్తుతం అందరికీ కరోనా గ్యాప్ తీసుకొచ్చింది మొత్తానికి కొందరు హీరోలు కావాలని గ్యాప్ తీసుకుంటే మరికొందరికి హీరోల సినీ లైఫ్లో కరోనా పెద్ద బ్రేక్ ఇచ్చింది ఇంటికే పరిమితం చేసి సినీ అభిమానులను డిసప్పాయింట్ చేసింది